ఊర్లేదన్న పని పడితే సీదా సర్పంచ్ ఇంటికే పోయేటోళ్ళు. ఇక రేపటి కంచెలి అంతా ఆఫీసర్ల ఏలుబడి ఇయాల్టి తోటి సర్పంచ్ల పదవి కాలం ముడిచింది. మళ్ళా ఎన్నడో గాని ఎలక్షన్లు పెట్టినాకనే కొత్త సర్పంచ్లు. ఇక హెడ్లైన్ చూస్తే కర్మ వార్తలు చూద్దాం. నంది జాగల గద్దరన్న అవార్డులు, పాటల పెద్దన్నకు జయంతి నివాళులు. కొలువుకెక్కిన కొత్త స్టాఫ్ నర్సులు, త్వరలో 15,000 పోలీస్ జాబులు. దళిత బంధులు దంద, ఇండ్ల పైకం గోవింద. షురైన పార్లమెంట్, కొన్ని గంటల్లో బడ్జెట్. మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ, కాస్ట్ చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటి, ఫిష్ కర్రీ, ఫిష్. గద్దరన్న అంటే ఓ పాట, గద్దరన్న అంటే ఓ ఆట, గద్దరన్న అంటే ఓ డప్పు, గద్దరన్న అంటే ఓ దరువు, గద్దరన్న అంటే కాలికి గజ్జె, గద్దరన్న అంటే ఎర్ర జెండా, గద్దరన్న అంటే నీలి జెండా, గద్దరన్న అంటే ధిక్కారం, గద్దరన్న అంటే ఓ దళిత దండోరా, గద్దరన్న అంటే ఆడబిడ్డల పాదం మీద పుట్టుమ, గద్దరన్నంటే గరీబుల పెద్దన్న, గద్దరన్నంటే పాటల ప్రపంచం, గద్దరన్నంటే పాటల పొద్దు. తెలంగాణ కోసం దండుగట్టిన అన్న జయంతి ఎలా అంత గొప్పోడు కాబట్టే సర్కారే ముంగటబడి జయంతి కార్యం నడిపించింది. గద్దరన్న జయంతిని మన సర్కారే చేసింది. రవీంద్ర భారతికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు చాలా మంది వచ్చిండ్రు. తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది, గరీబుల కోసం ఎన్ని పాటలు రాసింది, పాలకులను ఎట్లా ప్రశ్నించింది మొత్తం యాద్ చేసుకున్నారు. పెద్దన్న రాసిన పాటలు పుస్తకాలు కాపాడతాము అనుకొచ్చిండు చిన్న సీఎం భట్టి సారు. అదే గద్దరన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి, ఎండలో నిలబడి 3 గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాలా సమస్యలు చెప్తా అంటే గేట్లు తెరుచుకోలేదనంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంద్రమ రాజ్యం ఆ గేట్లు బద్దలు కొట్టింది, కడీలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవన్ అని చెప్పేసి. వచ్చిన వాళ్ళు చాలా మంది డిమాండ్ పెడితే దాని మీద మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అనేది అయితే విజ్ఞప్తి చేసిండ్రో, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఈ కాంచెల్లి సర్కార్ తరఫున గద్దరన్న వార్డులు ఇస్తారట. కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో. మంచి మాట చెప్పినవని భట్టి సార్ వచ్చి అమరుకున్నాడు. అటెంక అందరు వచ్చి మెచ్చుకున్నారు సీఎం సార్ ను. ఏ ఇంకో 5-6 నెలల గవర్నమెంట్ పడిపోతుందని అనేటోళ్ళ గురించి గిట్ల అన్నాడు. మొన్నటి ఎన్నికలలో ప్రజలు బొక్కలు ఎనగొట్టి బోర్లు పడేసారు, మీ బొక్కలే చక్కగా లేదు, ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటి కాలాలు కట్టారు. కోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి. హైదరాబాద్ లో ఇట్లా నడిస్తే తెల్లాపూర్ గద్దరన్న విగ్రహం ఓపెనింగ్ మీటింగ్ మస్తు జోరుగా అయ్యింది. అవునరా, కొత్త సర్కార్ కొలువులు ఇస్తదంటవా, లేకుంటే ఆళ్ళ లెక్కనే ఉత్తగానే చేస్తుందా? ఏ గ్యారంటీకి ఇస్తారా? ఇయ్యకుంటే వాళ్ళకి ఏమైందో, వీళ్ళకి సుతా గదే అవుతుంది. మళ్ళా ఏం జాబ్లో ఏమో పోరా, మా అయ్య పెళ్లి చేస్తా అంటుండు, చేసుకున్నాక ఎట్లా బతకాలో తెలుస్తలేదు, రప్ప రప్ప నోటిఫికేషన్లు ఇస్తే బాగుండే అని ఫీల్ అయ్యేటోళ్ళు ఈ వార్త చూస్తే మనసు జరంత నిమ్మలమైతదేమో. అవు సర్కార్ కొలువులే, 6,956 మందికి నర్సింగ్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది గవర్నమెంట్. వీళ్ళు వచ్చినాక ఇదే తొలత కాబట్టి ఎల్బీ స్టేడియం లో పేద మీటింగ్ పెట్టిండ్రు. అగో వచ్చి 2 నెలలు కూడా కాకపోయే అప్పుడే ఎట్లు ఇచ్చారు అనేరు. అప్పుడు ఎప్పుడో పరీక్షలు పెడితే ఈ సర్కార్ వచ్చినాకనే రిజల్ట్ వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 5,000 ఉద్యోగాల గురించి కూడా ఈ శాఖ ఆలోచన చేస్తా ఉంది. చిన్న సీఎం సార్ గీముచ్చట చెప్తే సీఎం సార్ గిది చెప్పిండు. తొందరలోనే 15,000 పైచలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, కొత్త మెంబర్లు వచ్చారు కదా, ఇక కొలువుల జాతర శురు అవుతుందట. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను
భర్తీ చేసే బాధ్యత మాది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇంటి వాళ్ళకి జాబులు ఇచ్చుకున్నారు కానీ నిరుద్యోగులకు ఇయ్యలేదని గరమైండు రేవంత్ రెడ్డి సారు. ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా, వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావు కు వాళ్ళ మామకు చూపించండి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్లకు పరీక్షలకు ఫలితాలకు ఏళ్ళకేళ్ళు జరిపితే కొత్త సర్కార్ వచ్చి అల్కగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుంది అన్నట్టు. ఈ ఆల్టికి సుత గులాబీ పాటోలు ఏం చెప్తున్నంటే, ఇండ్లు కట్టించినాం, జాబులు ఇచ్చినాం, ఇంటింటికి నీళ్లు ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, పెన్షన్లు పెంచినాం, జీతాలు పెంచినాం, ఎవ్వలకు ఏ తిప్పలు లేకుండా చూసుకున్నాం. ఇంతకంటే ఇంకేం చేసేది ఉండే? ఏ కన్ఫ్యూజన్లో ఓట్లేసిండ్రు. యూట్యూబ్ ఛానల్ పెడితే గెలుద్దాం, 3 నెలలు 6 నెలలు అయితే మళ్ళా మా సర్కారే అని అంటున్నారు. కానీ ఊర్లో పొంటే ఏమైందో చూడనట్టున్నారబ్బా. ఈ వార్త పేరేందంటే దళిత బంధు దందా డబల్ బెడ్రూమ్ గోవిందా. ఫస్ట్ పాత సీఎం గారు డైలాగ్ తోటి సురువు చేద్దాము. 3-4 ఏళ్ళల్లో మన దళిత వాడలన్నీ బంగారు మేడలైతే. బంగారు మేడలేమో గానీ లీడర్ ఇండ్ల ముంగట ధర్నాలు చేయాల్సిన కథ అయితుంది. మనోళ్ళు గోకున్నది సర్పంచ్ గారింటి ముంగట. ఊరు సిద్దిపేట జిల్లా తోర్నాల. 10 లక్షల పథకం పక్కా మీకేనని చాలా మంది కాడ పైసలు గుంజిండట సర్పంచ్ కొడుకు. మీకు 10 లక్షలు రావాలంటే మీరు 2 లక్షలు ఇవ్వాల్సిందే. దళిత బంధు రాలేదు, మా డబ్బులు మాకు వాపసు మితితో సహా తిరిగి చెల్లించాలని. ఇక ఇప్పుడు ఇండ్ల డైలాగ్ ఇనుండ్రీ. పెద్ద సారి చెప్పినంత అందంగా ఇల్లు కట్టాలంటే మీరంతా పైకం పెట్టుకోవాలని 100 ఇండ్ల పేరు మీద 2 కోట్లు వసూలు చేసిరు గులాబీ లీడర్లు. మహిబాద్ జిల్లా చిన్నగూడలు రా పైకం కొట్టు ఇల్లు వట్టు పథకం జోరుగా నడిచింది పాత గవర్నమెంట్ లో. ఇప్పుడు డబ్బులు కడితేనే నీకు ఇండ్లు, లేకపోతే లేదు. అన్ని ఒక్కసారి కట్టాలి, మేము ఆగమన్నారు. ఆగమంటే 5-6 రోజులనే అన్ని తెచ్చి కూలరనే 2 కోట్లు గుంజీరంటే ఇక తెలంగాణ అంతటి ఎట్లున్నదో చూడండిగా. కడుపు కట్టుకుని నోరు కట్టుకుని పనిచేసినామని కేసీఆర్ సార్ గంత గొప్పగా చెప్పుకుంటుంటే అసలు కథ గిట్లున్నది. ఇవన్నీ సార్కు తెలుసునో లేదో గానీ ఆ గవర్నమెంట్ లాగమైనామని కార్యాలయ గాలైతే తీసినారు పో పబ్లిక్. ఏదైనా దందా చాలు చేస్తే కస్టమర్లను రప్పించుకుంటానికి తీర్తీ రూపాయలు చేస్తుంటారు ఎవ్వలైనా. ఓపెనింగ్ లకు సెలబ్రిటీలను లీడర్లను పిలుచుకుంటారు, చాలా మందికి ఎరకైతుందని. అట్లనే ఆఫర్లు సుతా పెడతారు, 1 కొంటే 1 ఫ్రీ అని, 2 కొంటే 1 ఫ్రీ అని. కానీ ఓ తానకి ఇవేం చేయకుండా మస్తు ఫేమస్ అయింది ఓ హోటల్. అంతే తిప్పలు సుతా వచ్చినాయి అనుకోండి, మరి ఇంతకు ఆఖరికి ఏమైందంటే, కుమారి అంటే హోటల్ మజాకనా, ఏం ఫికర్ చేయకు, బిందాస్ గా హోటల్ నడుపుకో అని సర్కారే ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు లో, ఈలైనాడు కుద్దు సీఎం సారే వస్తాడట ఈ హోటల్ కు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు కథంతా ఎరికే ఉంటది గాని తెలవనోళ్ల కోసం చెప్తాం ఇనుండ్రి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాల మస్తు ఫేమస్ కుమారి అంటే హోటల్. అట్లాని అందాల బంగ్లా కాదు, సోప్ టాప్ సెట్టింగ్ లేదు, రోడ్డు పక్కకు అడ్డా, ఏరేకాడ వండుకొని తీసుకొస్తది. వెరైటీలు ఏమేమి ఉంటాయంటే, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గొంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ. కాస్ట్ చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ 5 ఐటమ్స్ వచ్చేసి 1 కర్రీ 100, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200, చికెన్ ఫ్రై 1 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ఫ్రాన్స్ 150, మటన్ 200. సాఫ్ట్వేర్ కాంచి సడకుల మీద దందాలు చేసేటోళ్ళ దాకా, ఆటో డ్రైవర్లకెళ్లి అడ్డా కూలీల దాకా లైన్లు కడతారు ఇడ తింటానికి. రుచి మంచిగుంటది, రేటు తక్కువ ఉంటది. నాన్ వెజ్ ఒకసారి వేసినా గానీ వెజ్ తో కడుపు నిండా తినమంటది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తింటారు. మొన్నో హీరో కూడా వచ్చి తిన్నాడు. కమ్మటి కూరలాసన యూట్యూబ్ ఛానల్లకు దాకింది. హీగేముంది, హెచ్ఎం మసాలా దంచి ఆంటీ కంటే అద్భుతమైన వార్తలు వండిండ్రు మనోళ్ళు. ఈ పబ్లిసిటీ దెబ్బకు జాతర సాగినట్టే సాగే వరకు ట్రాఫిక్ జామ్లు షురై ఎమ్మటే పోలీసులు వచ్చి హోటల్ బంద్ పెట్టించిండ్రు. ఈ ముచ్చట సోషల్ మీడియాలకు ఎక్కే వరకు ఆంటీకి ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆఖరికి సీఎం సార్ కు సుత తెలిసి హోటల్ తెరువుకు పోవద్దు, ట్రాఫిక్ జామ్లు కాకుండా చూడురని పోలీసులకు ఆర్డరేసిండు. కాంగ్రెస్ ప్రజాపాలన గరీబులకు అండగా ఉంటదనుకొచ్చిండు. ఇంత సపోర్ట్ చేసినందుకు రేవంత్ సార్ కి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తాం. మరి ఇక రేవంత్ రెడ్డి సార్ ఎన్నడొస్తాడో గాని యూట్యూబ్ ఛానల్ చేయవటికే గింత పనైంది. దీనాం ఎన్నో మీటింగ్లు అయితాయి, ఎందరో మాట్లాడతారు, కానీ అందరు వార్తలు టీవీలో రావు, పేపర్లో కనబడవు. అట్లా రావాలంటే దానికో లెక్కుంటుంది, మాట్లాడే తాకత్తు ఉండాలి.
చెప్తుంటే ఇనాలనిపియాలే, నవ్వియాలే, ఊరియాలే, ఉబ్బియాలే. గా పని అందరితోని కాదు, మళ్ళా అయ్యేటోళ్ళే దాంట్లో ఫస్ట్ ఉండేది. ఇగో గీసారే తప్పకుండా మళ్ళా కొందరనే మన జీవితంలో మన దేశాన్ని చూడబోతున్నాం కూడా. మీ అందరిని కూడా మనం చేస్తున్నాం. కొత్త గవర్నమెంట్ వచ్చినాక డీజీపీ మారిండు, పోలీస్ కమిషనర్లు మారిండ్రు, జిల్లాల ఎస్పీలు మారిండ్రు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు చాలా మందే అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి అటు పోయిండ్రు. అప్పటి లీడర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళను కావాల్సిన కడ పెట్టుకున్నారట. మరి దానికే మనం ఎంతో చెప్పుకున్నాం, కానీ అలా ఏమైందో చూడురి. ఒక్కలో ఇద్దరో ముగ్గురునో మారుస్తారు, కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లు ఉన్న పోలీసులు అందరినీ మార్చి పడేసిండు కమిషనర్ సారు. ఎస్ఐల కాంతి కానిస్టేబుల్ దాకా ఎవ్వరు నిడసలే. ఒక్కటే స్టేషన్ లో ఒక్కపారే 85 మందిని ట్రాన్స్ఫర్ చేసుడు ఇదే రికార్డు కావచ్చు. ఎమ్మటే కొత్తోళ్ళని పెట్టిండ్రు కూడా. పట్నంలో పంజాగుట్ట స్టేషన్ చాలా ముఖ్యమైంది. మళ్ళా ముంగడి పోతే చిన్న సీఎం ఉండే ప్రజాభవన్, సీఎం క్యాంప్ ఆఫీసు, అట్లోకి పోతే గవర్నర్ ఉండే రాజ్భవన్, వెనకాలకొస్తే పెద్ద పెద్దోళ్ళు ఉండే బంజారా హిల్స్. ఈ స్టేషన్ కిందనే ఎందరో సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు ఉంటాయి, ఎన్నో ముఖ్యమైన సర్కార్ ఆఫీసులు ఉన్నాయి. అయితే ఏడేమైతుంది, ఎట్లయితుంది మొత్తం వివరాలు బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నారు. ఇలా పనిచేసే చాలా మంది. మొన్న పాత ఎమ్మెల్యే షకీల్ బాయ్ కొడుకును కార్ టక్కర్ కేసులకు వెళ్లి తప్పిస్తానికి షాన్నే కష్టపడితే ఓ సిఐ గారు సస్పెండ్ అయిండు. స్టేషన్ బెయిల్ ఇస్తానికి లంచాలు గుంజుతున్నారట. పబ్బులలో గంజాయి సప్లై చేస్తున్నా పట్టుకుంటలేరని ఎన్నో వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త సర్కార్, కొత్త పోలీస్ కమిషనర్ రాగానే 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్ కానిస్టేబుల్లు, 54 మంది కానిస్టేబుల్ ను ఒక్కపారే ట్రాన్స్ఫర్ చేసిండు అన్నట్టు. ఈ దెబ్బతోటి కడవ స్టేషన్ల సుతో చక్కగా పనిచేస్తారు. ఇక గమ్మత్ ఏంటంటే అప్పట్లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు సుతో వచ్చింది. అంటే బంగ్లా అందంగా ఉన్నది కానీ సార్ల డ్యూటీలే అధ్వానం ఉన్నాయి అన్నట్టు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ వర్గానికి ఎన్ని నిధులు ఇవ్వాలో పకడ్బందీగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవాళ సమావేశాలు ఇలా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్ కాడ గుర్రబగ్గీలెక్కి పార్లమెంట్ కు బయలుదేరింది రాష్ట్రపతి మేడం. లోక్సభలో ఉన్న రాజదండాన్ని పార్లమెంట్ ఆఫీసర్ తీసుకుని అందరు కలిసి బయటకు వచ్చిండ్రు చిన్నగా. అటుకెళ్లి ద్రౌపది ముర్ము మేడం ప్రధానమంత్రి మోడీ సార్ రాగానే ఎదుర్కొని లోపలికి తోలుకొచ్చిండ్రు. రాజదండాన్ని ఇడ పెట్టినాక రాష్ట్రపతి మేడం పాఠం చదువుడు చాలు చేసింది. తెలంగాణ మే సమొక్క సొరొక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బన్నేక సరాస్తా సుగోంగువ. దేశంలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ కట్టబోతున్నాం. దునియాలో దేశం పతార పెరిగింది, చంద్రయాన్ సక్సెస్ అయింది, సూర్యుని కాడికి రాకెట్ పంపినాం, అయోధ్యలో రాముని గుడి కట్టుకున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం, దేశంలో పేదరికం తగ్గించినామని చెప్తుంటే సభల సప్పట్లే సప్పట్లు. రేపు పైసల మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ పెట్టబోతున్నది, ఎవరికేమిస్తున్నారో అప్పుడు చెప్పుకుందాం. ఏ ఏరియా కోదాం, ఏ ఇంట్లో అయితే బంగారం పైకం బగ్గ దొరుకుతుంది, తాళమేసి ఉన్న ఇండ్లకు దొరుకుదామా, లేదంటే ముసలోళ్ళు ఒంటరిగున్న ఇండ్లు దేవులాడదామా? అబ్బో దొరికితే పొరక పొరక చేస్తారు కాబట్టి ఎవ్వరు లేని యాళ్ళ చూసి గుళ్ళకి చూద్దాం. ఏ ఏగాళ్ళ షిల్ల చిక్కలు తప్ప ఏం దొరుకుతాయిరా, మంచి ఏటీఎం చూసి ఎత్తుకపోదాం. ఇగో ఈ సొంటి ఇకమతులు చేస్తుంటారు దొంగన్నలు, ఆ సొంటి పనిమంతుల ముచ్చట్నే ఇది కూడా. నిమ్మలంగా అడుగులు అడిగేసుకుంటా ఓ మోతెవరు వచ్చిండు మొదలు. గీ బూట్లు నచ్చనట్టున్నాయి, ఇటు పక్కకు వస్తుంటే ఇంకొకన్ను వచ్చి చెప్పుల సైజు చూస్తుండు. ఇంతలనే లైట్ ఎలిగినట్టు అనిపించే వరకు అబ్బెర కొడుకో దొరికినంరా అని ఉరుకుడే ఉరుకుడు. ఇంత ఆత్రంలో కూడా ఓ జత పట్టుకపోయిందంటే మంచి పనిమంతుడే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అపార్ట్మెంట్లకు చొర్రబడ్డరు చెప్పుల దొంగలు. పార్కింగ్లున్న బండ్లకెళ్లి పెట్రోల్ సుతా ఇగ్గుకపోయినరు. సీక్రెట్ కెమెరాలు చూసి దొరికించుకునే పనులున్నారు పోలీసులు. ఈ ముచ్చటిట్లుంటే అటు సిద్దిపేట జిల్లా అల్వాల ఒక్కనాడే 3 ఇండ్లకు సూటి పెట్టిండ్రు పనిమంతులు. తాళాలు విరగొట్టి ఒక ఇంట్లో 10,000
ఇండ్లే కాదు ఈ ఇంటి ముంగట చెప్పులు కూడా ఈడుస్తలేరంటే ఇంత దరిద్రంగా తయారైంది రేంద్ర నాయన. అయోధ్యలో రాముని గుడి కట్టాలని ఏండ్లకెళ్ళి పోరాటాలు చేసి కోర్టుల కేసుల మీద కేసులు నడిచినాక ఆఖరికి అది రాముని జన్మభూమి అని తేల్చింది దేశం పెద్ద కోర్టు. 3.5 ఏండ్ల కింద గుడి గట్టుడు చాలు చేస్తే, మొన్ననే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేశం అంతటి నుంచి శితం అందిపోతున్నారు రాముల వారి దర్శనానికి. ఇక ఇప్పుడు శివయ్య వంతొచ్చినట్టుంది. కాశీలున్న జ్ఞానవాపి మసీదులా పూజలు చేసుకోవచ్చని తీర్పు చెప్పింది లోకల్ కోర్టు. అయ్యవారిని పెట్టుకొని 6 రోజులల్లా పూజలు షురూ చేస్తారట. వెనకట ఈడ గుడి ఉన్నదని కొందరు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని తొవ్వ చూస్తే శివలింగం ఉండేదని తేలింది. లేలే మా మసీదే అని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే మొదలు లోకల్ కోర్టులనే చూసుకోవాలని చెప్పింది. 2 దిక్కుల వాదనలు ఇన్నాక శివయ్య జాగి అని అలా తీర్పు వచ్చింది. దీని మీద మళ్ళా పెద్ద కొట్టు కోతరట ముస్లిం పెద్దలు. బాబ్రీ మసీదు కేసు గిట్లనే నడిచి ఆఖరికి రాముల వారిదేనని తీర్పు వస్తే బాలరాముడి గుడి కట్టిండ్రు. ఇప్పుడు జ్ఞానవాపి కాడ జంగమయ్యకు పూజలు జరగబోతున్నాయి అన్నట్టు. అరే గంత పెద్దోడిని కొట్టుడు నీతోనేమైతుందిరా, అందరం కలిసి జట్టు కడదాం, తుక్కు తుక్కు చేద్దాం అని చెప్పి అస్సలు టయానికి జారుకుంటే ఎట్లుంటది? ఇగో గీ గ్రూపులు నోళ్ళకైతే గట్లనే ఉన్నదబ్బా. ఇండియా గ్రూప్ కి ఇంకో షాక్ కొట్టినట్టే. నా రాష్ట్రం నా పార్టీ నా ఇష్టం అని 16 సీట్లకు క్యాండిడేట్లను పెట్టిండు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ సారు. ఆడ 80 MP సీట్లుంటే కాంగ్రెస్ కు 11 ఇవ్వాలని డిసైడ్ చేసిండు. గ్రూప్ కు పెద్దలెక్కున్న బీఆర్ సీఎం నితీష్ కుమార్ సార్ కాంగ్రెస్ కు కటీపు చెప్పి కమలాన్ని అమ్ముకునే పొత్తు లేవు గీత్తు లేవు సొంతంగా పోటీ చేస్తామని బెంగాల్ మమతమ్మ అందరికంటే ముందే ఆవాజ్ ఇచ్చింది. మాకు ఎవ్వల చూపుతద్దు, పంజాబ్ 80 సీట్లను మేమే ఊడ్చుకపోతామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పే. గ్రూప్ లో ముఖ్యమైన 4 పార్టీలు 4 దిక్కులే వరకు ఇండియా కూటమి కథ ఏమైతుందో అర్థం కాకుంటుంది. బీజేపీ నోడగొట్టాలే మోడీ గారిని దించాలని 26 పార్టీలు ఒక్కటైతే 4 మీటింగులు పెట్టి ఎన్నో మాట్లాడి అసలు టయానికి ఎవ్వలతో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. దేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ సార్ యాత్రలు చేస్తుంటే ఏహే మోదాలు మీ గ్రూప్ నొక్కటి చేసుకోమని పడనోళ్ళెడ్డి అవట్రీ. అంటే రాజకీయంలో ఎప్పటికీ ఎవ్వల దోస్తులు గారు దుష్మన్లు గారు, అవసరాలు అవకాశాలు పదవులను బట్టి మారుతుంటాయి అన్నట్టు. ఏమో ఇప్పుడు కాదని పోయిన వాళ్ళే రేపు ఇదే కరెక్ట్ అని వస్తారేమో, ఎవరికెరక. రాజకీయం అంటేనే అట్లుంటది మరి. దునియాలో 3వ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించనున్న భారత్, ఫార్మా రంగంలో దూసుకుపోతున్న ఇండియా, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా భారత్, రానున్న కాలంలో విశ్వ గురువుగా మారనున్న దేశం, ఎగుమతుల్లో రాకెట్ స్పీడ్ తో ఉరుకుతున్న ఇండియా. ఇగో ఇసొంటి వార్తలు బొచ్చెడు చూసినాం. ఇయే కాదు లో, ఇంకో దాంట్లో సుత దేశం ముంగట్ కురుకుతుంది. గావార్త సుత చూడాలి కదా. అబ్బా మన దేశం దూసుకుపోతున్నదిలా, ఇండియా పవర్ ఎంతో చూపిస్తున్నది దునియాకు. ఇంతకు ఎండ్లంటరా అవినీతిలా హౌమల్లా, తాపకింత వెరుగుడ గాని తగ్గే ముచ్చటే లేదు. 180 దేశాల ఓ సంఘం సర్వే చేస్తే మనకు 93వ ర్యాంక్ వచ్చింది. నిరుడు 85 ఉండే, అంటే ఏడాదిలోనే 8 దేశాలు దాటేసి మన తడాకేందో చూపించినాం. ఎంత తక్కువ ర్యాంక్ వస్తే అంత తక్కువ అవినీతి దేశం అన్నట్టు. మార్కుల మీదికెళ్ళి చూస్తేమో 139 వచ్చినాయి. చల్ ర్యాంకులు వెనకబడితే ఎట్లా అని ఉత్తమ ఆఫీసర్లు ఉత్తమ పబ్లిక్ జోరు పెంచినట్టు ఉండ్రు లంచాలకు. ఇవాళ రేపు ఏ ఆఫీస్ కు అయినా ఎట్లున్నది మళ్ళా, పైసలు ఇస్తే పని లేకుంటే లేదు. సర్కార్ జీతం ఇయ్యనే వట్టే అని కానూన్ మాట్లాడితే రూల్స్ సెక్షన్లు చదువుతారు. అదే చేతుల నోట్లు పెడితే రూల్స్ అడ్డం రావు, సెక్షన్లు నిలువు రావు. దీనాం చూస్తలేమా ఎందరు దొరుకుతుండ్రో. బాలకృష్ణ సారాసొంటోళ్ళు అయితే ఇంటి నిండా పైకం 100 కోట్ల ఆస్తులు. గిసొంటోళ్లకు నెల జీతం లెక్కలకే రాదు. ఏముంది 6 నెలలు సస్పెండ్ అయితాం, మళ్ళొచ్చి డ్యూటీ వేసుకుంటాం అన్నట్టు తయారైంది. ఆఫీసర్లే కాదు లో, లీడర్ల సుత ఇదే కథ. ప్రాజెక్ట్ల పర్సెంటీలు, కాంట్రాక్టులు ఇస్తే కమిషన్లు. మరి పబ్లిక్ ఏమన్నా తక్కువనా? ఫస్ట్ నా పనే చేయు సార్ అని లంచాలు అడ్వాన్స్ ఇవ్వటిరి. అంతా ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. హా ఇట్లనే ఇడిస్తే ఇండియా మల్లెడు 100వ ర్యాంక్ వచ్చుడు గ్యారంటీ పో. సుషిండ్రు కదా, ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.